అండి, చిరంజీవి, సీఎం రమేషు, ఇంకొక రమేషు అటు ఇటు కూర్చోబెట్టుకుని ఒక ప్రెస్ మీట్ లాంటిదో, లేకపోతే ఒక ఎండార్స్మెంట్, లేకపోతే అంటే ఏంటంటే రికమెండేషన్ అనమాట, ఇదిగో ఈ పలానా వ్యక్తికి ఓటేయండి, మీకు చాలా మంచిది, అనకాపల్లిలో ఎంపీగా చేయబోతున్నాడు ఈయన, ఎంపీగా నిలబడబోతున్నాడు, ఇంకొక ఆయన ఎమ్మెల్యేగా నిలబడబోతున్నాడు, ఇంకొక రమేష్ ఆయన, కాబట్టి మీరు ఇట్లాగూ ఆయన పేరేంటి, పంచకర్ల రమేష్ అట, పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి అనమాట. ఈయన ఏమో సీఎం రమేష్ ఏమో అనకాపల్లికి సంబంధించిన ఎంపీ అభ్యర్థి. అయితే వీళ్ళిద్దరికీ కూడా చాలా పైగా ముఖ్యంగాను నేను చాలా కాలంగాను రాజకీయాలు మాలో కలగజేసుకుని చాలా కాలం అయింది నేను, కాబట్టి ఇప్పుడు వస్తున్నాను, ఇప్పుడు నేను మాట్లాడాల్సి వస్తున్నది. ఎందుకంటే రమేష్, సీఎం రమేష్ నాకు చాలా చాలా సన్నిహితుడు, చాలా నేను చాలా మంచి వ్యక్తి అన్నట్టుగా, అంటే వాళ్ళిద్దరు ఏదో బాల్యమిత్రులైనట్టుగా ఒక రకమైన ఒక కలర్ ఇచ్చాడు మెగాస్టారు. అయితే ఈ వీళ్ళు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటే, వీళ్ళ యాక్టింగ్ చాలా పరాకాష్ఠకు చేరుతూ ఉంటుందన్నమాట. వీళ్ళు అసలు యాక్టర్లు, నిజ జీవితంలో కూడా యాక్టర్లు యాక్టింగ్ చేసుకుంటూ ఎందుకుంటారో మరి మనకు అర్థం కాదు. కానీ వాళ్ళు అంటే మా బహుశాను తిన ఖానా సోనా పీనా ఇవంతా కూడాను యాక్టింగేనా అనిపిస్తూ ఉంటుందన్నమాట, అట్లా చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇది సీఎం రమేష్, ఈ రమేష్ ఎక్కడో కడపలో ఉంటాడు, ఎక్కడో కడప అతను కడప జిల్లా అతను, ఇతనేమో ఏదో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అతను అనుకుంటాను. అసలు ఇద్దరికీ కూడా సంబంధం లేదు, ఇద్దరికీ కూడాను అసలు సినిమాలు పరంగా సంబంధం లేదు, రాజకీయాల పరంగా కూడాను. ఎందుకంటే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన కొత్తల్లో అసలు సీఎం రమేష్ రాజకీయాల్లో కూడా రాలేదు ఇంకా. అయితే ఇట్లాగూ చెప్పటానికి ఏముంది లేండి, అంటే అనకాపల్లిలో అంతకుముందు ఈ చిరంజీవి తమ్ముడు నాగబాబు కొన్నాళ్ళు అక్కడ ఇల్లు పెట్టిన ఇల్లు వాకిళ్ళు తీసుకుని అక్కడ ఉండటం మొదలుపెట్టి రాత్రికి రాత్రి పెట్టాబేడ సర్దుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో ఎవరికి అర్థం కాలేదు, మనం కూడా ఒక వీడియో చేసుకున్నాం అప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు అనేది అర్థం కాక. అయితే ఇప్పుడు అందరికీ క్లారిటీ ఎందుకు వచ్చింది, ఏంటి వచ్చిందంటే ఈ సీఎం రమేష్ అనే అతన్ని అకామిడేట్ చేయాలి అక్కడ కాబట్టి బీజేపీ వాళ్ళ తరఫున. అంటే బీజేపీ పార్టీలో కూడా చంద్రబాబు తన టీడీపీలో ఉన్న తన ముఖ్య శిష్యులు కావచ్చు, అనుయాయులు కావచ్చు, తన రైట్ హ్యాండ్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా బీజేపీలోకి ఎలాగైతే పంపించాడో ఇప్పుడు అదే బీజేపీ మనుషుల కోసం బీజేపీ పేరుతో పోటీ చేస్తారన్నమాట. కాబట్టి ఏంటంటే మరి వీళ్ళందరూ ఒకటే కాబట్టి మరి ఎందుకంటే చంద్రబాబుని తిడతాడు పవన్ కళ్యాణ్, మళ్ళీ చంద్రబాబు చాలా మంచివాడు అతన్ని అని అతనితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతాడు. చిరంజీవి కూడా అదే చేశాడు, చాలాసార్లు ఆ గోదావరి పుష్కరాలప్పుడు తెగదిట్టాడు చంద్రబాబుని, ఇట్లాగూ ఇతనికి పరిపాలన జాతకాదని అదని ఇదని చాలా రకాలుగా తిట్టాడు. మరి ఇవాళేమో ఇంకా చాలా సందర్భాల్లో తిట్టాడు. ఇప్పుడు వీడియో అంతాను ఎంతో పెద్ద వీడియో చేసుకోవాల్సి వస్తుంది, మనం రఫ్గా చెప్పుకుంటున్నాం, ఒక చిన్నగా ఒక బ్రీఫ్ వీడియో చేద్దామని చేస్తున్నాను అన్నమాట. అయితే ఈ చిరంజీవి ఎంత అసలు ఎంత నటనా చాతుర్యం ఉందంటే, నాకు చిరంజీవి ఎప్పుడైతే సినిమాల్లోకి వచ్చాడో 45 సంవత్సరాల క్రితం నుంచి బాగా 45 సంవత్సరాల క్రితమే బాగా తెలుసు నాకు. మధ్యలో ఆఫ్ కోర్స్ నాకు నా లైను అతని లైను వేరు వేరుగా కాబట్టి మాకు అంటే నేను ఎడ్యుకేషన్ లైన్లో ఉంటాము, అతను సినీ పరిశ్రమలో ఉండటము. సినిమా పరిశ్రమలో నా ఫ్యామిలీ ఉన్నా కానీ నేను ఎప్పుడు వీళ్ళెవరిని కలిసిన సందర్భాలు ఏం లేవు. అయితే చిరంజీవి ఆ రోజుల్లోనే నటించడం చాలా ఎక్కువగా ఉండేవాడు, నన్ను బుల్లి ఆంటీ అని పిలుస్తూ ఉండేవాడు. ఎందుకు నన్ను బుల్లి ఆంటీ ఎందుకు పిలుస్తున్నావు అంటే, లేదు వయసులో చిన్నవాళ్ళైనా మీరు, ఫలానా కెమెరామ్యాన్ గారి వైఫ్ కదా అందుకని మీరు ఇలాగూ అని అంటూ ఉండేవాడు. సరే బాగానే ఉంది, మంచివాడు, వ్యక్తిగా మంచివాడు, అంతా బాగానే ఉంది.
అతని గురించి అట్లా పెట్టిన చెప్తే బాగా నటనా చాతుర్యం ఎక్కువ, అతనికి బాగా లౌక్యం ఎక్కువ, పవన్ కళ్యాణ్కి ఉన్న లౌక్యం కంటే ఎక్కువ, అందుకే అంత లౌక్యం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన కొత్తల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏవో కరోనా టైం అనుకుంటాను వెళ్ళి మీరు ఎట్లయినా సరే మాకు సినిమా ఫీల్డ్ని ఆదుకోవాలి అంటే ఆయన ఏదో స్పెషల్ ప్యాకేజ్ ఏదో ఇచ్చాడు, ఎలక్ట్రిసిటీ ఏదో కట్టక్కర్లేదు, సినిమాల్లో సినిమా హాళ్ళల్లో ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు అన్నట్టుగాను. ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎలా బుట్టలో వేయాలో ఎలా దువ్వాలో అనేది చక్కగా అతను చిరంజీవి ఇలాంటి వాటిల్లో చాలా పండిపోయి ఉన్నాడు. అతనికి తన తమ్ముడికి ఉన్న పవన్ కళ్యాణ్కి ఉన్నంత ఆవేశాలు అట్లాంటి ఉక్రోషాలు అవి కనిపించనివ్వడు. ఏందో అతనికి మనసులో ఉన్నా కానీ, ఎందుకంటే చిరంజీవి అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని యాక్టింగ్ స్కూల్లో చేసి వచ్చాడు. ఆ టైంలో శోభన్ బాబు కృష్ణ వీళ్ళందరూ పెద్ద పెద్ద నటులు, వాళ్ళందరినీ కూడాను చాలా వాళ్ళందరినీ కూడాను వాళ్ళకంటే మించిపోయాడు. అంటే ఎందుకంటే ఒదిగి ఉండి అన్నిటికీ తట్టుకుని అంటే ఏంటంటే అతను అన్నిటికీ కూడాను ఆ నటనని అవలంబించుకుని ఆ నటనని ఒక మంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి అడుగు ముందుకేసుకుంటూ ఆ టార్గెట్ అనేది ఏంటో చూసుకుని మనం ముందుకెళ్ళాలి అని సక్సీడ్ అయ్యాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలో చిరంజీవి ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు, చాలా మంచివాడు అని ఒక అని చెప్తూ ఉంటారు, కానీ మంచివాడు చెడ్డవాడు అనేవాళ్ళు ఎవరు ఉండరండి. పరిస్థితుల పట్ల చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఉంటారు కానీ. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాడు, సీఎం ఇంటికి వెళ్ళాడు, చక్కగా భోజనం చేసినట్టుగాను సీఎం ఇంట్లో భోజనం చేసినట్టుగాను చక్కగా ఆయన ఫోటోలు వచ్చినాయి, మనందరం చూసాము. మా అన్నయ్య లాంటి వాడనో తమ ఏదో స్నేహితుడనో సీఎం పొంగిపోయాడు జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా బాగా తనిఖీ చేశాడు. అంటే మనం అప్పుడు ఒక వీడియో కూడా చేసుకున్నాం, ఎగుడు మంత్రం దిగుడు మంత్రం అని, అన్నయ్య ఏమో దిగుడు మంత్రము ఒక అంటే పాము మంత్రం వేసినప్పుడు ఎగుడు మంత్రం దిగుడు మంత్రం అని వేస్తూ ఉంటారు అన్నమాట. ఒకడేమో తిడుతూ ఉంటాడు, ఒకడేమో నెమ్మదిగా అట్లాగూ జోగొడుతూ ఉంటాడు, వెన్న రాస్తూ ఉంటాడు అనమాట అట్లాగూ అని అప్పుడే మనం చెప్పుకున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ ఒక తానలో ముక్కలు. ఒక అతను ముందు ప్రజారాజ్యం పెట్టినప్పుడు తెగ తిట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, అయితే లుంగీలు ఊడదీసి కొట్టండి అని ఇదని అన్నాడు తనకు. ఎందుకంటే ఆ అన్నకి మౌత్ పీస్గా ఉండేవాడు, అట్లా అనేవాడు, బాగా ర్యాష్గా చాలా ఇదిగా మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. అప్పటి నుంచే అలవాటు పవన్ కళ్యాణ్కి. ఎప్పుడు కూడా అన్నగారు ఒక బాధ్యతాయుతమైన ఒక పెద్ద మనిషి నిజంగానే అంటే వారించాలి, కానీ అట్లా ఎప్పుడు చేయలేదు చిరంజీవి. అంటే ఏంటంటే మనసులో ఉన్నది ఆ తమ్ముడి ద్వారా చేయించినట్టుగాను మనం అనుకోవాలి. నేనైతే అదే అనుకునేదాన్ని. తర్వాత ఇప్పుడు అతను ఒక్కొక్కటి రంగులన్నీ కూడా బయటపడుతుంది, అంటే పాము కుబుసం ఒక్కొక్కటి ఇట్లా బయట వచ్చి దాని అసలు రూపం వస్తుంది కదా, అట్లా వస్తున్నది అనమాట చిరంజీవి. అందరూ కూడాను ఒక విషయం రెండు విషయాలు ఇక్కడ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలండి. ఉదయ్ కిరణ్ ఎలా చచ్చిపోయాడు, ఎలాంటి పరిస్థితుల్లో చచ్చిపోయాడు అది అందరికీ తెలుసు. ఎందుకంటే వ్యక్తిగత విషయాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే వ్యక్తిగతమైన ఫ్యామిలీ మ్యాటర్స్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఉదయ్ కిరణ్ అనేవాడు ఏంటంటే అప్కమింగ్ స్టార్ అనమాట పాపం. అప్పుడు ఆ టైంలో ఏదో జరిగింది, మొత్తానికి అతను చచ్చిపోయాడు, అతను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఒకటి నేను తెలియని విషయం మాత్రం ఒకటి మాట చెప్పేసేసి ముగించేస్తానండి ఈ వీడియోని, జాగ్రత్తగా వినండి. 1989 ఆ టైంలో ఏంటంటే గిరిబాబు గారు ఉన్నాడు కదా మన ఆర్టిస్ట్, మన హీరో కావచ్చు విలన్ కావచ్చు, కామెడీ చేస్తాను అంటే రఘుబాబు కమెడియన్ రఘుబాబు తండ్రి గిరిబాబు. నిన్న మొన్న కూడా మనం రఘుబాబు గురించి ఒక వీడియో చేసుకున్నాం. గిరిబాబు గారు బాగా మా ఫ్యామిలీకి బాగా కావాల్సిన వాళ్ళు, బాగా దగ్గర వాళ్ళు. గిరిబాబు గారు వైఫ్ శ్రీదేవి గారు, నేను చాలా మంచి ఫ్రెండ్స్. ఒకే చీరల అబ్బాయిని తెప్పించుకుని కొనుక్కునేవాళ్ళం మేము, ఇంటికి తెప్పించుకుని అని అంటూ చెప్పి మన వీడియోలో మాట్లాడుకున్నాం కిందటిసారి కూడా. మనం ఇంతకు ముందు రెండు రోజులు ముందు రెండు మూడు రోజులు క్రితం చేసిన వీడియోలో. అయితే
ఆయన కొడుకును పెట్టి రెండో కొడుకు, అసలు ఇప్పుడు రఘుబాబు అందరికీ చూస్తున్నారు, అందరికీ తెలుసు, కానీ రఘుబాబు కంటే గిరిబాబు చిన్న కొడుకు బోసుబాబు సినిమాల్లో ముందు చేరాడు. పాపం అతను సినిమాల్లో అంటే వాళ్ళ ఫాదర్ డైరెక్షన్లో, ఓన్ ప్రొడక్షన్, వాళ్ళ ఇంటి వాళ్ళ గిరిబాబు ఓన్ ప్రొడక్షన్లో కొడుకును పెట్టి తీశాడనమాట. ఆయనే డైరెక్టర్గా ఉండి, ఏ సినిమా అంటే అది ఇంద్రజిత్. అదేంటంటే కౌబాయ్ సినిమా. కౌబాయ్ సినిమా గుర్రాలు, టోపీలు, హ్యాట్లు, అవి ఇవి ఇంగ్లీష్ పిక్చర్ లాగాను చాలా మంచి సినిమా అది. అయితే ఇది చూసి, ఇది తీసి కడుపు మండిపోయిన ఈ చిరంజీవి అండుకో బ్యాచ్కి, చిరంజీవి మంచి ఫామ్లో ఉన్నాడు ఇప్పుడు, 1989-90 గురించి మాట్లాడుతున్నా నేను. అప్పుడు తను గబగబగబా ఏదో సినిమా తీసేసి కొదమ సింహం అని పేరు పెట్టి అదే సినిమా, అదే సేమ్, అదే అట్లాంటి సినిమానే, అదే కౌబాయ్ సినిమా, అదే కాన్సెప్టు, అదే పద్ధతిలో సినిమా తీశాడు. పాపం వాళ్ళు హోమ్ ప్రొడక్షను, చిరంజీవి అంత పెద్ద స్టార్ కాదు గిరిబాబు, చిరంజీవి అంత డబ్బున్నవాడు కాదు. డబ్బులు తీయటానికి చిరంజీవి కంటేనే అల్లు అరవింద్ ఉన్నాడు, కానీ డబ్బులు తీయటానికి, డబ్బులు పెట్టే సినిమాలు తీయటానికి వాళ్ళ అల్లు అరవింద్ అంత పెద్ద ప్రొడ్యూసర్ కాదు గిరిబాబు. అయితే అయినా కానీ ఏదో పిల్లాడికి భవిష్యత్తు కోసం ఆయన మంచిగా తాపత్రయపడి సినిమా తీశాడు. సినిమా తీస్తే, తీసి రిలీజ్ చేద్దాం అనగానే ఆ కొదమ సింహం చిరంజీవి సినిమా ఏదైతే మొదలు పెట్టాడో, మురళీమోహన్ రావు డైరెక్టర్. దానికి వివరాలు చెబుతున్నాను బాగా, ఎందుకంటే నేను అప్పుడు మెడ్రాస్లోనే ఉండేదాన్ని, ఫిలిం ఫీల్డ్లోనే ఉండేదాన్ని. మా పాప వాళ్ళ నాన్నగారు వాళ్ళని బాగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు సినిమా ఫీల్డ్లో. నేను కూడా జర్నలిస్ట్గా ఉండేదాన్ని ఫిలిం ఫీల్డ్లో, అందుకని నాకు బాగా తెలుసు ఆ రోజుల్లో. అయితే ఎప్పుడైతే ఆగస్టు తొమ్మిది అనుకుంటాను, 9న రిలీజ్ చేసుకున్న, వీళ్ళు రిలీజ్ చేయకముందే గబగబా గిరిబాబు గారి సినిమా కంటే, ఆ ఇంద్రజిత్ కంటే ఈ చిరంజీవి తన సినిమా ముందు రిలీజ్ చేసేసుకున్నాడు. ఎందుకంటే న్యాచురల్గా ఒకే సేమ్ కథ ఒక పెద్ద స్టార్ చేస్తే వేరుగా ఉంటుంది. ఒక చిన్న అప్కమింగ్ ఫస్ట్ మూవీ అన్నమాట అది. ఆ ఇంద్రజిత్లో బోసుబాబు గిరిబాబు కొడుకు, రెండో కొడుకు, ఒక ఇంట్రొడక్షన్ చేసుకున్న సినిమా అన్నమాట పాపం. అయితే వాళ్ళదేమో సెప్టెంబర్ 28వ తారీఖున, అదే సంవత్సరం 1990 ఆగస్టు 9వ తారీఖునేమో చిరంజీవి సినిమా రిలీజ్ చేసుకున్నాడు. హాద్రాబాద్రాగా గడబం గబగబా. పాపం వాళ్ళు మొత్తుకున్నారు, ఎంతో ఆపటానికి ట్రై చేశారు, కానీ వాళ్ళేం ఆగలేదు. ఆ సినిమా అట్లా బాగా గ్రాండ్ సక్సెస్ అయింది కొదమ సింహం. తర్వాత ఇంద్రజిత్ 28 అనుకుంటాను, సెప్టెంబర్ 28 ఎప్పుడో సెప్టెంబర్లో రిలీజ్ అయింది, అదే సంవత్సరం 1990. ఇది పెద్ద ఫ్లాప్ అయిపోయింది. ఆ అబ్బాయి నిజంగా ఆ సినిమా, చిరంజీవి కనుక ఆ సినిమా తీయకుండా ఉంటే, లేకపోతే అదే టైంలో రిలీజ్ చేయకుండా ఉంటే, లేకపోతే ఒక నెల, ఒక కొన్ని రోజులు ముందు, ఒక 2-3 వారాలు ముందు రిలీజ్ చేయకుండా ఉంటే, ఒక బంగారు ఒక భవిష్యత్తు, ఒక కుర్రాడికి బంగారు భవిష్యత్తు ఉండిపోయేది అని నేను ఖచ్చితంగా చెబుతాను. నేను ఆ రోజున ఎంత బాధపడ్డానో ఇవాళ కూడా అంతే బాధపడుతున్నానండి. కాకపోతే ఆ రోజు సోషల్ మీడియా లేదు కాబట్టి నేను ఎవరికి చెప్పలేదు. ఇవాళ సోషల్ మీడియాలో మీడియా ఉంది కాబట్టి నేను దీనిలో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సోషల్ మీడియా కాబట్టి చెప్పగలుగుతున్నాను అన్నమాట. చిరంజీవి అనేవాడు ఎంత లౌక్యంగా వ్యవహరిస్తాడో, ఎంత కట్ త్రోట్గా వ్యవహరిస్తాడో, ఎంత అసలు మనుషులు చక్కగా, అసలు కళ్ళగొల్లికి చక్కగా నవ్వుతూ నటించి ఎదటి వాళ్ళకి ఇట్లా చేస్తాడో అనేది, తన తోటి నటుడు కొడుకు గిరిబాబు. గిరిబాబు ఎన్నో సినిమాల్లో చేశాడు, పోనీ తనకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటే ఇంకొక హీరోలు ఇంకా ఎవరు రాకూడదనమాట, మనమే రావాలన్నమాట. ఇంకా అప్పటికి ఇంకా వాళ్ళ వేగబాండు, ఆ మొత్తం ఆ గ్యాంగ్ అంతా రాలేదు. ఇంకా సినిమా చిరంజీవికి సంబంధించిన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరు రాలేదు, ఇంకాను ఒక చిరంజీవి మాత్రమే ఉండేవాడు. ఎందుకు చెబుతున్నానంటే, అందరూ ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుకుంటారు, ఉదయ్ కిరణ్ గురించే చెప్పుకుంటారు, ఎట్లా చచ్చిపోయాడు, చిరంజీవి ఫ్యామిలీ గురించి చచ్చిపోయాడు, ఎవరి గురించి చచ్చిపోయాడు మరి మనకు తెలియదు కానీ అనుకుంటారు అందరూ. కానీ అంతకంటే ముందు ఒక కుర్రాడి బంగారు భవిష్యత్తు నిజంగా చచ్చిపోయిందంట నేను. అది సినిమా కెరీర్ సర్వనాశనం అయిపోయింది గిరిబాబు కొడుకు, రెండో కొడుకు బోసుబాబుది.
సరే. తర్వాత సబ్సీక్వెంట్గా రఘుబాబు కామెడీ వచ్చేది. ఇద్దరు వాళ్ళిద్దరు కూడా టాలెంటెడ్ వాళ్ళేను. వాళ్ళిద్దరు కూడా మంచి మంచి కుర్రాళ్ళు, నాకు బాగా తెలుసు. వాళ్ళు బాగా నాకు బాగా నాకు నాకు క్లోజ్నెస్ ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు ఇవాళ. అందుకని ఏంటంటే ఏ ఎండకు అగడుగు పట్టం అనమాట. ఈ చిరంజీవి అండుకో, చిరంజీవి కావచ్చు, ఎవరైనా కావచ్చు, సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు. ఇప్పుడు ప్రజారాజ్యాన్ని ఎందుకు దానిలో కాంగ్రెస్లో కలిపేసుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అట్లా గద్దె దింపాలని, ఎట్లా అట్లా అతన్ని ఓడించాలని. అంతకుముందు 2009లో వైఎస్ఆర్ మీద పోటీ పడి వైఎస్ఆర్ మీద నానా హంగామా చేసి తా అన్నదమ్ములు ఇద్దరు ఆ రోజుల్లో అంత గొడవ చేసి అట్లా చేశారు. ప్రజారాజ్యం ఏదో ఇప్పుడు కనుక ఏదో మంచి మంచి సీఎం అయిపోదాము అనే ఉద్దేశంతో చేశారు. కానీ వాళ్ళ వాళ్ళ సొంత కులాన్ని వాళ్ళకి వాళ్ళే కుంపట్లు పెట్టించుకుని ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ కూడా అమ్ముకుని నాశనం చేసుకుని అందరూ ఈ పార్టీలోకి వస్తే ఈ పార్టీకి వస్తాయి వాళ్ళకి చెప్పబెట్టకుండా అమ్మేసేసాడు. కాబట్టి ఏంటంటే వాటిలాగు సర్వనాశనం అయిపోయింది. ప్రజారాజ్యం మరి తను మాత్రం అక్కడ వాళ్ళకి మెర్జీ చేసుకున్నాడు, ఒక రాజ్యసభ మెంబర్గా చేసుకున్నాడు, ఒక మినిస్టర్గా చేశాడు, ఒక ఇది రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా 1-2 సంవత్సరాలు ఆయన దీనిలో ఉన్నాడు, రాజ్యం మంత్రిగా ఉన్నాడు. కాబట్టి చిరంజీవి గురించి మాట్లాడాలంటే చాలా చాలా మాట్లాడొచ్చండి. ఎందుకంటే ఇంతకాలంగా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నన్ను బుల్లి ఆంటీ అని పిలిచేవాడు. కానీ ఏంటంటే ఇవి నిజాలు. ఇంకా ఎప్పుడైనా వీలుంటే ఇంకా చాలా కొన్ని విషయాలు మాట్లాడతాను, చెప్తాను నేను చక్కగాను మీకు అర్థమయ్యేలాగా. సో ఇదండి చిరంజీవి. కాబట్టి ఇవాళ సీఎం రమేష్ నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ అని అంటాడు. ఇంకా ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు చెప్తే ఓహో నిజమే కావాలి అంటున్నారు. ఎందుకంటే ఆయన హావభావాలు అసలు ఆయన మాట్లాడే పద్ధతే అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఏదో సబ్కా సునో అపనా కరువు లాగా మాటలు వినాలి. మనం మన దోవలో మనం వెళ్ళాలి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.